హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన యాత్ర చెన్నైకి సమీపంలో శ్రీ పెరుంబుదూర్ అనే ప్రాంతంలో ఉండే భూతపురీశ్వర స్వామి ఆలయానికి. ఈ శ్రీ పెరుంబుదూర్ అని పిలువబడే ప్రాంతం రామానుజుల వారు జన్మించిన క్షేత్రం. ఇక్కడ విష్ణుమూర్తి ఇంకా రామానుజుల వారి ఆలయం ఆల్రెడీ మన ఛానల్లో వేయటం జరిగింది. ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇవాళ మనం విజిట్ చేయబోయేదైతే భూతపురీశ్వర స్వామి ఆలయాన్ని. అప్పట్లో ఈ శ్రీ పెరుముదూర్ ప్రాంతాన్ని భూతపురి అని పిలిచేవారంట. ఆలయాన్ని నిర్మించింది పల్లవ రాజులుగా చెప్తున్నారు. ఆ తర్వాత చోళ రాజులు ఇంకా విజయనగర రాజులు కూడా ఈ ఆలయానికి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ వీటన్నిటిని చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఆలయాన్ని నిర్మించింది భూతగణాలు, అందుకే ఇక్కడున్న స్వామివారికి భూతపురీశ్వరుడిగా పేరు వచ్చినట్టుగా నమ్ముతున్నారు. అండ్ ఒకప్పుడు తాండవం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడి యొక్క కట్టు జారిందంట, దాన్ని చూసి భూతగణాలు నవ్వాయంట. అప్పుడు శివుడు కోపంతో శపించాడు భూలోకానికి వెళ్ళిపోమని చెప్పి. అండ్ ఏం చేయాలని చెప్పి ఋషులు మునుల దగ్గర అడిగినప్పుడు భూతగణాలని భూలోకంకి వెళ్ళి పరమేశ్వరుడికి సేవలు చేసుకోమని చెప్పి చెప్పారంట ఋషులు. అండ్ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు భూలోకానికి వచ్చి స్వామివారిని ప్రతిష్ట చేసి స్వామివారికి పూజలు చేసినట్టుగా చెప్తున్నారు. ఇంకా ఆలయం యొక్క ప్రాకారంలో ఆ గోడల మీద చూసినట్లయితే దక్షిణామూర్తిని ఇద్దరు ఋషులు పూజలు చేస్తున్నట్టుగా అంటే స్వరూపం చూడొచ్చు. సో అదే ఈ స్థల పురాణానికి రెఫరెన్స్ అని కూడా చెప్తున్నారు. ఇంకా రాహుకేతు పరిహార దోషాలు చేయడానికి స్థలంగా కూడా ఈ ఆలయాన్ని చెప్తారు. ఆలయానికైతే ఈస్ట్ అండ్ వెస్ట్ ఇరువైపులా ఎంట్రన్స్ ఉంది. ఆలయం లోపల బలిపీఠం, ధ్వజస్తంభం, ఇంకా నందీశ్వరుడిని చూడగలుగుతాము. కోష్టంలో మహాగణపతి, దక్షిణామూర్తి, మహావిష్ణు, బ్రహ్మదేవుడు, ఇంకా దుర్గాదేవిని చూడగలుగుతాం. ఇంకా ఆలయ ప్రాకారంలో నాగదేవతని, ఇంకా స్థల వృక్షాన్ని కూడా చూడగలుగుతాం. అంతేకాకుండా వరసిద్ధి వినాయక స్వామి, నటరాజస్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, చండికేశ్వరుడు, ఇంకా నవగ్రహాలు వీళ్ళని కూడా ఆలయ ప్రాకారంలో చూడొచ్చు. అమ్మవారు సౌందరవల్లిగా విడిగా ఒక ప్రాంగణంలో మనకి దర్శనమిస్తుంది. ఆలయం ప్రతిరోజు ఉదయం 6:30 to 11:30 వరకు తెరిచి, ఆ తర్వాత ఈవినింగ్ 4:30 to 8 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. నిత్య పూజలతో పాటు మహాశివరాత్రి నాడు ప్రత్యేక పూజలు, ఇంకా వినాయక చవితి, దీపావళి, కార్తీక దీపం, నవరాత్రి ఇటువంటి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అవే కాకుండా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్పెషల్ పూజలు ఉంటాయి. ఇంకా సంవత్సరంకి ఒకసారి 10 బ్రహ్మోత్సవం కూడా ఈ ఆలయంలో జరిపిస్తున్నారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉన్నాయి. శ్రీ పెరుముదూర్ బస్ స్టాండ్కి పక్కనే ఒక 500 to 600 meters డిస్టెన్స్లోనే ఈ ఆలయాన్ని మనం చేరుకోగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ దర్శనం. భూతపురీశ్వర స్వామి దర్శనం మాకైతే ఎంతో ఆనందాన్ని కలిగించింది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరొక యాత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.